బుర్ర తక్కువ బడుద్దలకి అంతమించి ఆలోచనలు ఎక్కువ రావండి నేను ఎందుకంటే అంటున్నాను అసెంబ్లీ హాల్లోకి చంద్రబాబు నాయుడు గారు రాలా అసెంబ్లీ అన్నది అసెంబ్లీ హాల్కి అసెంబ్లీ ప్రైమ్ సీస్కి చాలా తేడా ఉంది అటువంటిది ఒక ప్రజాప్రతినిధిగా ప్రతిపక్ష నాయకుడిగా దేశానికి ప్రథమ పౌరురాలకి సంబంధించిన ఎలక్షన్ జరుగుతూ ఉంటే తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి అసెంబ్లీకి వస్తే దాన్ని కూడా రాజకీయం చేసిన వాళ్ళని పనికిమాల పడుద్దాయని అంటారు నా ఉద్దేశంలో అదే పరిస్థితి ఈరోజు అక్కడ అక్కడ మాజీ మంత్రి మళ్ళా అతనికి తెలియదా నాలుగు సార్లు ఎమ్మెల్యేనా ఐదు సార్లు ఎమ్మెల్యేనా ఐ థింక్ ఫోర్ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అసెంబ్లీ హాల్కి ఆ ఆలోచన రాదా దానికి భువనేశ్వరి గారిని వెన్నుపోటు పొడిచారు ఎంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు అని మాట్లాడే పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళకి నేను మొన్న అన్నాను కదా మెదడు తల్లలో ఉండట్లే మోకాల్లో గెలిపోయింది వీళ్ళందరికీ కూడా ఈ నేను ఒకటే మాట ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వటానికి రోడ్ల మీద తిరిగాడు అంతే తప్పించి ప్రజా సంక్షేమం గురించో లేదంటే అతను అవమానపడ్డాడనో లేకపోతే ఏదో ఉద్ధరించాలనో రాలే సీఎం కుర్చీ కోసం మాత్రమే రోడ్డు మీదకి వచ్చి అసెంబ్లీ మానేసి పాదయాత్ర చేశాడు చంద్రబాబు నాయుడు గారు నిండు సభలు అవమానింపబడ్డారు నిండు సభలు అవమానింపబడ్డారు కౌరవుల సభ లాంటి సభలు అవమానింపబడ్డారు ఆ అవమానానికి తిరిగి అక్కడికి సీఎంగా అసెంబ్లీ హాల్లోకి అడుగు పెడతానన్నారు తప్పించి మీ బుర్రలు పనిచేయకపోతే ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసుకోండి అంతే తప్పించి దీని గురించి వెన్నుపోటు గురించి మీరే మాట్లాడాలి బాబాయ్ ఏమో గొడ్డలు పెట్టేసేసి ఒకరినేమో వెన్నుపోటు పొడిచి ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్నాడు తనకి తానే పొడిపించుకొని కోడికత్తని అని చెప్పి ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీలో కూర్చున్నాడు ఈరోజు పని అయిపోయిన తర్వాత తల్లిని చెల్లిని పక్క రాష్ట్రాలకి పంపించేశాడు ప్లేన్ లాంటి సభలో చాలా పెద్ద సభ ప్లేనరీ లాంటి సభలో తల్లిని అవమానించిన వ్యక్తి కన్నా వెన్నుపోటుదారుడు ఇంకెవడైనా ఉంటాడా గౌరవ అధ్యక్షురాలి కింద ప్రాజీనామా చేయించి శాశ్వత అధ్యక్షుడి కింద తను పెట్టుకున్నాడంటే ఆ పార్టీని నిలబెట్టిన తన తల్లిని చలిని వెన్నుపోటు కాదు అదయ్యా అంటే ఈరోజు ఆ సా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ముర్ము గారు ద్రౌపది ముర్ము గారికి ఓటేయడం వెన్నుపోటు కాదు బుర్రతో ఆలోచించండి మోకాలతో కాదు ఆలోచించడం అప్పుడు తెలిసిద్ది మీకు ఏది కరెక్ట్ ఏది అన్నది నేనే ఉంటానంటే ఏ అప్పుడు ఒక గిరిజన మహిళ ప్రథమ పౌరుల పొజిషన్కి వెళ్తున్నప్పుడు ఏ వ్యక్తి అయినా సపోర్ట్ చేస్తారు ఆ సపోర్టింగ్లో భాగంగా ఈరోజు నేను సపోర్ట్ చేస్తున్నానండి కానీ నాకు ఓటు ఉందా లేదే నేను బయటకు ఇలాంటి మైక్లో కూర్చొని నేను సపోర్ట్ చేస్తున్నాను ఈ స్టాండ్ విత్ అని చెప్పి మీరు చెప్పొచ్చు కానీ ఓటు హక్కు ఉండేటప్పుడు అది వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది అది రాజనీతి ప్రజాప్రతినిధిగా తన ధర్మం ఆ ధర్మాన్ని పాటిస్తే ఈరోజు అక్కడికి వెళ్ళి ఆవిడ గురించి భువనేశ్వర్ గారి గురించి కంపేర్ చేసి మాట్లాడడం ఏంటి అంటే వీళ్ళకి ఒకటి అర్జర్ చేస్తారో లేదో ఎటువైపు ఎటువైపు వెళ్ళిన ఆడవాళ్ళే లాగడం బాగా అలవాటైపోయింది వీళ్ళకి ఎక్కడికి వెళ్ళని ఆడళ్ళు లాగుతారు పార్టీలో ఉన్న ఆడాలే లాగుతూ ఉంటారు బయటికి వాళ్ళ అమ్మల్ని చెల్లెళ్ళని కూడా లాగుతూ ఉంటారు బయటికి పక్క పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అలాగే లాగుతుంటారు ఇది ఒక కల్చరు మళ్ళీ నిన్న ఐ థింక్ రోడ్ల గురించి కూడా ఏదో మాట్లాడాడు ఈయన సవాల్ ఇసిరాడు అసలు నాకు అర్థం కాదు ఏంటంటే మద్యంలోని విషం ఉందయ్యా అంటే ఏ మద్యంలో విషం లేదు అంటారు వీళ్ళు అయ్యో రోడ్లన్నీ గుంతలు పడినాయి అంటే ఏ రాష్ట్రంలో గుంతలు లేవు అంటారు అంటే నాకు వీళ్ళకి చిత్తశుద్ధి అన్నది పక్కన పెట్టి పెట్టేసేరేమో చిత్తశుద్ధి అన్న పదానికి కూడా ఇలా రాంగ్ డెఫినేషన్ ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఎందుకంటే గుంతలు పూడుస్తాను అని చెప్పింది మీ ముఖ్యమంత్రి జూలై పదిహేను కల్లా గుంతలన్నీ పూర్తి చేయాలి అని చెప్పి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ తాలూకా సమీక్షా సమావేశంలో అప్పటి ఆర్ఎండ్బి మినిస్టర్ ఐ థింక్ సో బొత్స సత్యనారాయణ గారు హయాంలో చేసినా హామీ అనుకుంటా అటువంటిది ఈరోజు బయటకు వచ్చి పక్క రాష్ట్రంలో గుంతలు లేవా అక్కడ గుంతలు లేవా నేను ఏంటి తీసుకెళ్తాను రాజకీయ సన్యాసం చేస్తాను ఇలాంటివన్నీ సన్నాసులకే వస్తాయి ఇలాంటి మాటలన్నీ అంతకుమించి వేరే వాళ్ళకి రావు ఇది మరి అంత కంపారిజన్ పక్క రాష్ట్రంలోనూ గుంతలతో పోల్చుకునే పోల్చుకునేటప్పుడు వరద బాధితులకి పక్క రాష్ట్రం తెలంగాణలో పదివేలు ఇస్తా ఉంటే నువ్వు ఇక్కడ రెండు వేలు ఎందుకు ఇస్తున్నావు మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు కంపారిజన్ చేసుకోరు అంటే ఇలాంటి వాటి గురించి కంపారిజన్ చేసుకోరు కానీ ఏదో అంటారు కదా వితండవాదం చేయడంలో మాత్రం వీళ్ళే ఫస్ట్ అదైతే అందరికీ తెలిసిన విషయమే మరి ఏదైతే ఏం జరుగుతుందో తెలియదు కానీ గుడివాడలో అయినా ప్రజలు చాలా తెలివిగా ఉన్నారంట మరి అతన్ని మంత్రిగా పనికిరారని ఆయన తీసారు ఎమ్మెల్యేగా పనికిరారేమో అని నీళ్ళు తీసేస్తారేమో చూద్దాం నో డౌట్ అట్ ఆల్ అందులో డౌట్ ఎక్కడ ఉంది నిజంగానే పేదల సొమ్ముని కొట్టేసి అతని ఖజానా నింపుకుంటున్నాడు తాడేపరులో అతని ఖజానా నింపుకుంటున్నాడు ఇది అందరికీ తెలిసిన అక్షర సత్యం సో ఇందులోని ఇందులో పెద్ద డౌట్ ఏమీ లేదు ఎందుకంటే ఈ రోజు పేదలకి పంచడానికి ఇచ్చిన ఇన్ని నిధుల్ని కూడా డైవర్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నాడో తెలియదు ఎనిమిది లక్షలు అప్పులు చేస్తే కాగ్లో కూడా దీన్ని కూడా నమోదు చేయడంలో కూడా వీళ్ళు విఫలమయ్యారు కాగ్లో కూడా ఎక్కడ లేవు ఎక్కడ కూడా ఓపెన్ పేపర్ తీసుకొచ్చి చూపించట్లేదు దీని మీద అడుగుతూ ఉంటే మా మీద బూతులు తిట్టడానికి రెడీ అవుతారు కానీ ఆ పేటిఎం కుక్కలోనూ వైసీపీ కుక్కలోనూ ఇలాంటి వాటికి సమాధానం చెప్పడానికి ఎవడూ రాడు కాబట్టి పేదల సొమ్ముని ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి ఖజానా నింపుకోవడానికి తాడేపల్లి కొంపులో ఒక వేదికగా మారిందని మాత్రం మేము చెప్తాం